దృష్టి సరిగ్గా కోసం విని నేర్చుకుందాం అనుకునే వారి కోసం ఎటువంటి స్వార్థ ప్రయోజనం ఆశించకుండా లాభాపేక్ష లేకుండా కేవలం పిల్లలు జ్ఞానాన్ని సముపార్జించాలి అనే సదుద్దేశంతో పప్పు వెంకట భోగారావు చదివి వినిపిస్తున్న పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుని వృద్ధిలోకి రండి సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు పదవ తరగతి ఇంగ్లీష్ మీడియం తెలుగు వాచకం ప్రథమ భాష వెలుగు దివ్యలు రెండు అమరావతి చదవండి ఆలోచించి చెప్పండి సూర్యాది గ్రహరాశి సుప్రభాతము పల్కి కరముల స్పృశించు పురమునిలను కృష్ణ తరంగిణీ కృతశుద్ధ పావన గంభీరత నలరు కనక బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో పరమ పావనమైన పురము భువిని రాజాధి రాజుల రాజధానిగా వెల్గి ఆంధ్రజాతికి వన్నె యమరపురము తెలుగు వెలుగుల చిలుగులు చిలకరించి కలుముల వెలది నిలయమై బలిమిపించి సకల సురల ఆరమౌచు విశ్వ యవనికపై పై పద్యంలోని నగరం ఏ నది ఒడ్డున ఉంది పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు పద్యంలోని పట్టణం ఏ భాషా ప్రాంతంలో ఉండి ఉంటుంది పాఠ్యాంశ ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా అమరావతి నిర్మితమవుతోంది చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాటి ఆంధ్రుడు తెలుసుకోవలసిన అవసరం ఉంది మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం ముఖ్య ఉద్దేశం ఈ పాఠం వ్యాస ప్రక్రియలో ఉంది ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదే వ్యాసం వ్యాసంలో ఆధారాలతో కూడిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది ఇది కొన్ని పేరాలుగా విభజించబడి ఉంటుంది వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశం క్రమంలో పునరుక్తి లేకుండా ఉంటుంది ప్రస్తుత వ్యాసంలో అమరావతి వైభవాన్ని చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పారు ఆధునిక హంగులతో రూపుదిద్దుకోబోతున్న రాజధాని విశ్వనగరంగా వెలసిల్లాలని ఆకాంక్షించారు రాచరిక వైభోగాలను భార్యాబిడ్డలను వదిలిపెట్టి మానవాళి దుఃఖానికి కారణాన్ని అన్వేషించటానికి బయలుదేరిన సిద్ధార్థుడు బుద్ధగయలో బోధివృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడు సమస్త దుఃఖాలకు కారణం కోరికలేనని గుర్తించి బుద్ధుడు చతురార్య సూత్రాలను దుఃఖ నిరోధానికి ఆర్య అష్టాంగ మార్గాలను బోధించాడు బుద్ధుని బోధనగన్నింటికి కలిపి ఆయన మహాపరినిర్మాణం తర్వాత త్రిపిటకముల ద్వారా ధర్మాన్ని ప్రబోధించారు శిష్యులు దక్షిణ భారతాన అద్భుతమైన అమరారామాన్ని స్థాపించి బౌద్ధమతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం గల ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో పేర్కొన్నాడు ఆ పట్టణం గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పాఠం వినండి అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించున్నాడు ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తీవరించే ఆ మర్ధించి యాంధ్రులారా నక్షతలు నేడు అని కౌలు కీర్తించిన విధంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడమైనది జై జైకొట్టు తెలుగోడా గతమెంతు కలవోడా అన్న స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని గురించి తెలుసుకుందాం గలగలపారే కృష్ణానది తీరాన విలసిల్లిన ధాన్యకటకం తెలుగు రాజులైన శాతవాహనుల రాజధాని దీనినే ధరణికోట అని కూడా పిలిచేవారు కాలక్రమంలో అమరావతిగా స్థిరపడింది శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని సమగోప గోబధ నరన కంవాయల వంశాలకు చెందిన తెలుగు రాజులు పాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది కంవాయల పాలనలో సామంతరాజుగా ఉన్న శాతవాహన శిముఖుడు శ్రీముఖుడు స్వాతంత్ర్యం ప్రకటించుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు అతడే శాతవాహన వంశానికి మూలపురుషుడు శాతవాహన రాజులు తూర్పు దిశగా విస్తరించిన తరువాత కృష్ణానది ఒడ్డున ఉన్న ధాన్యకటకం రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం ఒకటవ శతాబ్ది నుంచి శకం రెండు వందల ఇరవై వరకు పరిపాలించారు గౌతమిపుత్ర శాతకర్ణి పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన శాతవాహన రాజుల కాలంలో ధాన్యకటకం ఎంతో అభివృద్ధిని పొందింది తరువాతి కాలంలో ఇక్ష్వాకులు పల్లవులు విష్ణుకుండినులు చాళుక్యులు కూడా ధాన్యకటకాన్ని అభివృద్ధిపరిచారు తదనంతరం ధరణికోట రాజధానిగా చేసుకుని కోటబేతరాజ వంశజులు పరిపాలించారు కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవికి కోటరాజులకు సంబంధ బాంధవ్యాలుండేవి విజయనగర ప్రభువుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందినది కొండపల్లిని జయించిన విజయ యాత్రలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలోని స్వామిని దర్శించి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది తరువాత శకం పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు అమరావతి అనేక మంది ప్రభువుల పాలనలో కాలానుగుణంగా మార్పులు పొందింది ఆయా రాజుల పరిపాలనా విధానాలు మతాచారాలు సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపేయి అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధాని అయ్యింది ఇక్కడ బౌద్ధ జైన శైవ వైష్ణవ ముస్లిం క్రైస్తవ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి ఇక్కడి వరకు పాఠం విన్నారు కదా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి శేతవాహనుల కంటే పూర్వమే అమరావతిని పరిపాలించిన రాజవంశాలేవి అమరావతిని అభివృద్ధిపరచిన రాజవంశాలేవి అమరావతిపై ఏ మత సంప్రదాయ సంస్కృతుల ప్రభావాలు కనిపిస్తాయి క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు ధాన్యకటకాన్ని సందర్శించాడు సిద్ధార్థుని పవిత్ర పాదస్పర్శతో ధాన్యకటకం పునీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు ఈ విషయాన్ని బౌద్ధమత గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇటీవల రెండు వేల ఆరులో ప్రపంచ బౌద్ధమత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించాడు దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు ధాన్యకటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన భరిణెను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు ఆ చైత్యం చుట్టూ అత్యద్భుతమైన కళాఖండాలను అమర్చారు శిల్పులు దీర్ఘచతరపు శిలాఫలకాల మీద తథాగతుని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు నాగార్జునుడనే బౌద్ధమతాచార్యుడు రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు వీరి స్నేహబంధానికి ఆనవాళ్లు సృహులు లేక రత్నావళి గ్రంథాలు ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి ఈయన ధరణికోటలోనూ నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాలలో నివసించేవాడు విజయపురిలో శ్రీపర్వత విద్యాపీఠం స్థాపించాడు దేశదేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు ఈ విశ్వవిద్యాలయంలో ఏడు వేల ఏడు వందల మంది బౌద్ధ భిక్షువులుండేవారట ఇక్కడ ధర్మశాస్త్రము రాజనీతి సాహిత్యము వైద్యము రస రసాయన వృక్ష లోహశాస్త్రములు బోధనాంశములుగా ఉండేవి నందికొండలో పదిహేను వందల గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్రగ్రంథాలతో నిండి ఉండేవి అని ఆచార్య బుద్ధఘోషుడు ఆర్యదేవుడు ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని శకం ఆరు వందల నలభైవ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ షాంగ్ తన రచనలలో తెలియచేశాడు మౌర్యని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు క్రీస్తు పూర్వం మూడు వందల రెండవ సంవత్సరం రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న ముప్పై నగరాలున్నట్టు పేర్కొన్నాడు వాటిలో ధాన్యకటకం కూడా ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు బుద్ధుని జాతక కథలలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్ర నగరి కూడా ధాన్యకటకమే అశోకునికి పూర్వమే ధాన్యకటకంలో ఉన్నట్టు తెలుస్తోంది తర్వాతి కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను మునగోడులో జైనమతం విస్తరించింది సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరుడు మొదలైన జైన తీర్థంకరులు జైన మతాన్ని ప్రచారం చేశారు అనేక మంది జైన మతానుయాయులు అమరావతిలో జ్ఞానార్జన చేసేవారు అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం జైనమత వికాసానికి సాక్షీభూతంగా నేటికీ అలరారుతోంది ఇక్కడి వరకు పాఠం విన్నారు కదా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి బుద్ధుడి ధాతువుల మీద ఎలాంటి నిర్మాణం కట్టారు ఆచార్య నాగార్జునుని గురించి చెప్పండి అమరావతి దగ్గరలోని వైకుంఠపురంలో ఏ ఆలయం ఉంది అమరావతిని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎవరెవరు పన్నెండు పదమూడు శతాబ్దాలలో బౌద్ధమత ప్రభావం తగ్గిపోయి శైవమతం వ్యాప్తి చెందనారంభించింది రాజులు కూడా శైవమతాన్ని అవలంబించసాగారు శివుడి ఆత్మలింగంలో ఒక భాగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే పురాణగాథ ప్రచారంలో ఉంది అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది రాజా వాసిరెడ్డి వెంకటాద్రనాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు తరువాతి కాలంలో అమరావతి ఇస్లాం క్రైస్తవ మతాలకు కూడా ఆలవాలమైంది అన్ని మతాల వారి సమాగమంతో భారతీయ ఆత్మతో ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నేటికీ విరాజిల్లుతోంది అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్థూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు శకం పదిహేడు వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయరుగా పనిచేసిన కల్లల్ కాలిన్ మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దిన్నె అని పిలిచే మట్టిదిబ్బ దగ్గర చెల్లాచెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు అమరావతి స్థూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మరచటానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాలలో లిఖించారు ఒక చర్మకారుడు పూర్ణ కుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నిపై చెక్కించాడు అనాదరణకు గురైన ఆ శిల్ప సంపద కల్లల్ కాలెం మెకెంజీని ఆకర్షించింది ఆ శిల్ప సంపదను గుర్తించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియచేశాడు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నాగార్జునకొండ దంతగిరి నేలకొండపల్లి ధూళికట్ట భట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయి పల్నాడు పాలరాయిగా పిలువబడే సున్నపురాతి మీద చిక్కిన నూట ఇరవైకి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని షింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటు చెప్పుతూ కొలువై ఉన్నాయి మరికొన్ని శిల్పాలను మద్రాసు కోల్కతా మ్యూజియంలలో భద్రపరిచారు ఇంకొన్ని శిల్పాలు నాగార్జున కొండలోని మ్యూజియంలో భద్రపరిచారు శరీర ధర్మశాస్త్రాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది చిత్రకళలో మాత్రమే సాధ్యమైన భావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత అజంతా ఎల్లోరాల శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు శిల్పకళ పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నాడు అమరావతి శిల్పంలో ఆనందం విషాదం క్రోధం కరుణ దయ ప్రేమ వీరత్వం ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి గాంధార మధుర శిల్పకళారీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది ఇక్కడి వరకు పాఠం విన్నారు కదా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి దీపాల దిన్నె గురించి చెప్పండి అమరావతి శిల్పకళకు సంబంధించిన శిల్పాలు ఎక్కడెక్కడ లభించాయి అమరావతి శిల్పాలలోని గొప్పతనం ఏమిటి అమరావతి పేరులోనే చిరాయువును నింపుకున్న ప్రాంతం అందుకేనేమో చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్రుల రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంటోంది భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు ప్రపంచశ్రేణి నగరంగా నిలిచేందుకు సమాయత్తమవుతోంది శాతవాహనుల కాలంలో వ్యవసాయ వాణిజ్య సాంస్కృతిక ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లిన అమరావతి మళ్లీ అజరామర ఖ్యాతిని ఆర్జించేందుకు పునాదులు వేసుకుంటోంది ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర కేంద్ర బిందువు ఇరవై ఒకటవ శతాబ్ది మేరు నగరంగా చరిత్ర పుటలకు ఎక్కబోతోంది రాజధాని నిర్మించబోయే ప్రాంతాన్నంతా దేశంలోని పవిత్ర క్షేత్రాల నుంచి సేకరించిన మట్టి నీటితో సంప్రోక్షణ చేశారు రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల పదిహేనవ సంవత్సరం మన్మథనామ సంవత్సరం ఆశ్వే శుద్ధ దశమి గురువారం విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నడుమ సర్వమత ప్రార్థనలు జరుగుతూ ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు ఆధునిక రాజధాని అమరావతికి అజరామర ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిసులు కృషి చేస్తానని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వయవనకిపై నిలుపుతానని మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సాక్షిగా ప్రతిని పూనారు పాయలన్నీ కలిసి మహానదిగా రూపొందినట్లుగా ఐదు అంచెల్లో రాజధాని మూల కేంద్ర నిర్మాణం పూర్తి చేస్తారు మొత్తం మూడు దశలలో ముప్పై ఐదు ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింపచేసేందుకు ప్రణాళిక రూపొందింది వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవాళ్లతో వెనిస్ నగరంలా విలసిల్లబోతోంది దేశ విదేశాల సాంకేతిక సృజనాత్మక భాగస్వామ్యంలో ఆకాశహర్మ్యాలు ఉద్యానవనాలు సరస్సులు రహదారులతో నవనగరాలు నిర్మితం కాబోతున్నాయి పర్యాటక నగరంగా ఉండవల్లి ఆరోగ్య నగరంగా కృష్ణయ్యపాలెం ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి విజ్ఞాన నగరంగా శాఖమూరు విద్యానగరంగా అయినవోలు పరిపాలనా నగరంగా రాయపూడి న్యాయ నగరంగా నేలపాడు క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం ఆర్థిక నగరంగా ఉద్దండరాయపాలెం ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి కోట్లాది మందికి నివాసాన్ని లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న నవ్యాంధ్ర రాజధాని విశ్వనగరంగా భాషిల్లాలని అశేషాంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి ఇక్కడి వరకు పాఠం విన్నారు కదా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అమరావతి పేరులో చిరాయువును ఎలా నింపుకుంది నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకోవడానికి కారణమేమిటి నవనగరాలు ఏవి ఇవి చేయండి ఒకటి అవగాహన ప్రతిస్పందన ఈ క్రింది అంశాలను గురించి చర్చించండి ఇప్పటి వరకు మీరు ఏ ఏ నగరాలు చూశారు మీరు చూసిన నగరాలలో మీకు నచ్చిన అంశాలను నచ్చని అంశాలను తెలపండి నగర నిర్మాణంలో ఏఏ మౌలిక వసతులు ఏర్పాటు చెయ్యాలి రెండు ఈ పాఠం ఆధారంగా క్రింది విషయాలను వివరించండి ఆ శాతవాహనులు ఆ భిక్షువు ఈ చైత్యం ఈ శిల్పకళ ఉ ఆరామం మూడు క్రింది పేరాను చదివి ఐదు ప్రశ్నలు చేయండి మా గ్రామానికి ప్రభుత్వం రవాణా సౌకర్యాలు విద్యుత్ సౌకర్యం తపాలా టెలిఫోన్ సౌకర్యం కలిగించింది ఒక గ్రంథాలయం కూడా ఉంది సామూహిక టెలివిజన్ కార్యక్రమాలు చూసే అవకాశం ఉంది రక్షిత మంచినీటి సరఫరా వ్యవస్థ కూడా ఉంది మా గ్రామంలో ప్రతి ఇంట్లో చెట్లున్నాయి మా గ్రామ మహిళా మండలి యువజన సంఘాలు గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నాయి మా ఊరిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రావణ మాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో అన్ని మతాల వాళ్ళు కలిసి పాల్గొంటారు రెండు వ్యక్తీకరణ సృజనాత్మకత క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో సమాధానం రాయండి రాజధాని నగరం అంటే ఏమిటి రాజధాని నగరానికి మామూలు నగరాలకు గల తేడా ఊహించి రాయండి వివిధ పరిపాలకుల ఆశయాలు వాళ్ల సంస్కృతి సంప్రదాయాలు అమరావతి మీదే ఎలా ప్రభావం చూపేయి ఆచార్య నాగార్జునుని గురించి మీకు తెలిసిన విషయాలను రాయండి అమరావతిలోని శిల్పాల గొప్పతనం ఏమిటి ఈ క్రింది ప్రశ్నలకు పదేశి వాక్యాలలో సమాధానం రాయండి అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి రాజధానిగా వెలుగుందిన అమరావతి గొప్పతనాన్ని విశ్లేషించండి అమరావతి నగర అపురూప శిల్పాలు అనడంలోని ఔచిత్యాన్ని వివరించండి ఈ క్రింది అంశాల గురించి సృజనాత్మకంగా ప్రశంసిస్తూ వ్రాయండి అమరావతిలో అద్భుత శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ ఒక లేఖ రాయండి లేదా అమరావతి పాఠం చదివినప్పుడు మీకు కలిగిన అనుభూతిని వివరిస్తూ ఒక కవిత రాయండి భాషాంశాలు పదజాలం ఈ క్రింది పదాలకు అర్థాలు గ్రహించండి వాటితో సొంత వాక్యాలు రాయండి చేరువ అంటే దగ్గర ఉపాధ్యాయుని చేరువలో ఉంటే విజ్ఞానం పెరుగుతుంది జగజ్జగేయమానం వైభవోపేతం పునీతం ముగ్ధులు ఈ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి ఉదాహరణ కీర్తి యశస్సు ఖ్యాతి మన ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం విను వీధులలో రెపరెపలాడాలి ఎంతోమంది ఖ్యాతి గడించిన వారు ఆంధ్రప్రదేశ్ యశస్సును పెంచినారు కాణాచి శ్రేణి రాజు పురము సందేహం వ్యాకరణాంశాలు ఈ క్రింది వాక్యాల్లో ఉన్న అనునాసిక పడ్వాది సంధుల పదాలను గుర్తించి విడదీయండి సూత్రం రాయండి ఎక్కడ కూర్చున్నది మరిచిపోయి తన్మయులమై చూసేవాళ్లం నీవు సందేహపడనవసరం లేదు పురాణ వాంగ్మయం చూసి భయపడకు చదివి ఆనందపడు సన్నుతి చేయి రాణ్మణి యుద్ధంలో భంగపడడు కింది వాక్యాలను ప్రత్యక్ష పరోక్ష కథనంలోకి మార్చండి నేను నేటి సినిమాలను చూడలేకపోతున్నాను అని అమ్మతో అన్నాను నీకివ్వాల్సింది ఏమీ లేదు అని నాతో అతడన్నాడు సుందరకాండ చదవమని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు వాళ్ళమ్మ చెప్పింది భానుప్రకాష్ ఊరికెళ్ళాడని ప్రజ్ఞ పద్యాలు బాగా పాడిందని అందరూ అనుకుంటున్నారు అర్ధాలంకారాల్లోని మరొక అలంకారాన్ని తెలుసుకుందాం ఉదాహరణ వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడు దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి పై వాక్యాల్లో వాడి ఎత్తును గోపురాల ఎత్తులను ఉన్న ఎత్తు కంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది కదా అంటే అతిశయంగా చెప్పటం అన్నమాట ఇలా చెప్పటాన్ని అతిశయోక్తి అంటారు లక్షణం విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం క్రింది లక్ష్యాలను పరిశీలించండి అలంకారం గుర్తించండి క్రింది పద్యం సీత అశోకవనంలో హనుమంతుని విరాట్ రూపం చూసిన సందర్భంలోనిది చుక్కలు తల పూవులుగా అక్కజముగమేనుబించి అంబరవీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమును దినత్మస్థితిలో మా పొలంలో బంగారం పండింది భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని అమరావతి శిల్పాల చిత్రాలను సేకరించండి ప్రదర్శించండి సూక్తి అధములు విగ్రహాలకు భయపడి పనులను ప్రారంభించరు మధ్యములు ప్రారంభించిన పనిని విగ్రహాలు వస్తే విడిచిపెడతారు ఉత్తములు విగ్రహాలను చేయక చేపట్టిన పనిని పూర్తి చేస్తారు అమరావతి పాఠం సమాప్తం